కుటుంబం కోసం యుద్ధం అట. ఏ సీరియల్ కదా ఇది. హాయ్ కట్రాజ్, అవతార్ 2 ఎలా ఉంది? అవతార్ 2 సినిమా పేరు అవతారు, చూశాక అందరు వెళ్తారు బారు. అలాగొన్ సినిమా ఎలాగెలాగా ఉంటుంది అనేసి నేను అనుకోలేదు. అవతార్ 1లో మనం ఎన్నో యాక్షన్ సీన్లు చూసాం, అవునా కాదా? ఎన్ని ఒక ఫ్యామిలీ గ్రూపు యాక్షన్, ఆ గ్రహంలో ఫైట్లు, జూమ్ జూమ్ బుష్ అన్నీ ఉంటాయి. కానీ ఇందులో ఏటీ లేవు. కుటుంబం కోసం యుద్ధం అట. ఏ సీరియల్ కదా ఇది. ఈ సీరియల్ కదా అలాగొంది. యావరేజ్ మూవీ. నిజం చెప్పాలంటే నేను 6 ఆరింటికి వెళ్ళాను నేను షో పొద్దున్న 6 ఇంటికి. మాదాపూర్లో హైటెక్ ఉంది కదా, హైటెక్ బీఆర్కి వెళ్ళా. బార్ గారు హైటెక్ బీఆర్ థియేటర్ పొద్దున్న 6 ఇంటికి ఫస్ట్ షో అనమాట. ఎలాగుంటుంది అనేసి నేను అనుకోలే. అర్థమవుతుందా? ఏంటి ఆడి కోసం వీళ్ళు యుద్ధం నౌకలు వేసుకొని బయట దేశం నుంచి మన దేశం మన అది మన భూ ప్రపంచం నుంచి వెళ్ళి పక్క ప్రపంచానికి వెళ్ళి వీళ్ళు ఫైట్లు చేసేస్తారా? చూడడానికి జనాలు ఎర్రోలా? అసలు బాహుబలిలో ఏంటంటే గ్రూప్ ఫైట్లు ఉంటాయి, ఇట్లా ఒక గ్రూప్ ఫైట్ లేదు, ఒక మూలకు రాదు ఇది. అవతార్ 1 మనకి ఎన్నో హోప్స్ ఇచ్చింది. ఎలా చూసినాం అవతార్ 1 అద్భుతంగా చిరత్కరించినారు. కెమెరాన్ జేమ్స్ కెమెరాన్ కెమెరా తిప్పేశాడు. మరి 13 ఏళ్ళు వెయిట్ చేశారు కదా, మరి ఎలా తీశారు? 13 ఏళ్ళు బొక్క, 13 ఏళ్ళు 13 ఇయర్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఏంటంటే నో బడ్జెట్ కమ్ ఐ థింక్ ఎట్టిన డబ్బులు వస్తాయి ఇలా ఏదో అమెజానో గిమెజానో ఏవో కొట్టేస్తాడు. ఆ ఒకసారి చూడడం కూడా దండుగే. అసలు అవి చూడడానికి బాగుంటాయి. కేజీఎఫ్ 3 చాలా బాగుంటాయి. ఇది అలాగ లేదు. అవతార్ 1 ఎంత బాగుంటుంది, వరల్డ్ రికార్డ్ ఫేమచ్చో. 3D గ్లాస్ లేడితే ఎలాగొంది తెలుసా? జనాలు కూడా 3D లోనే కనిపిస్తున్నారు. అలాగొంది పార్ట్ 3. ఇంకా పార్ట్ 3 ఎలా తీస్తాడు? ఇప్పుడు కుటుంబం అన్నాడు, అప్పుడేమో గ్రామం అన్నాడు, ఇప్పుడు కుటుంబం అన్నాడు, తర్వాత ఏటంటాడు? అర్థమైంది. నీళ్ళల్లోకి వెళ్ళి జుమ్ము జుమ్ గుమ్ము గుమ్ము అంది ఇలాగ వెళ్తూ అంటారు జనాలు. చేపలు అవి ఇవి చూపించడానికి తప్ప ఇంకేట్ లేదు. వాటర్ ఫిషెస్ ఆ వాటర్లో వేరే గ్రామంలో ఎలాగో ఉంటాయి అని చూపించడం తప్ప ఏట్ లేదు. వేస్ట్ ఆఫ్ టైమ్.